బ్యాక్ టు న్యూస్. కరోనా ట్రీట్మెంట్ తర్వాత బ్లాక్ ఫంగస్ సోకుతుండడంతో నిజామాబాద్ జిల్లాలో చికిత్స కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. మరో 2-3 రోజుల్లో వైద్య సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా 50 పడకలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ గుర్తించడంతో పాటు హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా రోగులకు ఇక్కడే వైద్యం అందిస్తామంటున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కరోనాతో భయాందోళన చెందిన జనం ఇప్పుడు కరోనా కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. చాలామంది కూడా కరోనా వచ్చిన డయాబెటిస్ పేషెంట్స్ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. చాలామంది కోలుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడి ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి పరిస్థితి పడుతుంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కోసం ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం చూడొచ్చు బ్లాక్ ఫంగస్ వార్డ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో కేసుల తీవ్రత దృష్ట్యా 50 బెడ్డెడ్తో కూడినటువంటి ఒక ప్రత్యేక బ్లాక్ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మనము కోవిడ్ సంబంధించిన ఐసీయూ, ఎంఐసీయూ ఇతర విభాగాలు మాత్రమే, ఐసోలేషన్ ఇతర విభాగాలు మాత్రమే మనం చూశాము. కానీ ఇప్పుడు ఏదైతే బ్లాక్ ఫంగస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వము నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు వార్డుకు సంబంధించి ఏదైతే కోవిడ్ విభాగం ఇది, కోవిడ్ విభాగంలోనే ఒక ప్రత్యేక బ్లాక్ను కేటాయించారు. 50 బెడ్లతో కూడినటువంటి ఈ వార్డు మనం చూడొచ్చు, బెడ్స్ ఏర్పాటు చేసి సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అదేవిధంగా ఎక్విప్మెంట్స్ రాగానే ఈ వార్డుని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఏమంతా ఉన్నారు, మాట్లాడదాము. మేడం చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి, ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తారు, ఎట్లా పనిచేస్తుంది, ఎంతమంది బెడ్డెడ్ స్టాఫ్ ఎట్లా ఉంటారు? మా దగ్గర అయితే ఒక 50 బెడ్లతో క్రియేట్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయండి. దాని ప్రకారం మేము తీసుకొని క్రియేట్ చేయడం జరిగింది. పేషెంట్స్ అయితే ఇప్పుడైతే లేరు. ఒకవేళ మా దగ్గరికి వస్తే ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి అడ్మిట్ చేసుకుంటాము. ఇప్పటివరకు ఉన్న ప్రొసీజర్ ప్రకారం అయితే ఎవరైతే బ్లాక్ ఫంగస్ డయాగ్నోస్ అయిందో వాళ్ళని గాంధీ హాస్పిటల్కి కానీ ఈఎన్టీ హాస్పిటల్ కోటికి కానీ పంపించడం జరిగింది. ఇంకా మందులు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వచ్చిన వెంటనే మేము సర్వం సిద్ధం చేశాము. సో మేము ఇక్కడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అండ్ స్టాఫ్ను కూడా కేటాయించాము. స్టాఫ్తో పాటు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయిన ఈఎన్టీ సర్జన్స్ కానీ లేకపోతే డెంటల్ సర్జన్స్ కానీ జనరల్ మెడిసిన్ వాళ్ళని కానీ మేము మీటింగ్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఈ వార్డ్ని టేక్ కేర్ చేస్తారు. సో మేము తొందరలోనే పూర్తి స్థాయి బ్లాక్ ఫంగస్ సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉండబోతుంది? బ్లాక్ ఫంగస్కి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అని 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మెడికల్ మేనేజ్మెంట్ ఏమో ఇది ఫంగల్ జబ్బు కాబట్టి యాంటీ ఫంగల్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ మెడిసిన్స్ రాగానే స్టార్ట్ చేస్తాము. అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఏంటిదంటే లోపల ఫంగస్ ఒక డెబ్రిస్ లాంటిది ఫామ్ చేస్తుంది. సో దాన్ని మొత్తం క్లియర్ చేసి డిబ్రెడిమెంట్ అనే సర్జరీ ద్వారా ఆ ఫంగస్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని ఈఎన్టీ సర్జన్స్ కానీ డెంటల్ సర్జన్స్ కూడా చేస్తారు దవడలో ఉన్నప్పుడు. సో వారందరూ కూడా రెడీగా ఉన్నారు. బోత్ మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్స్ రెడీ చేశాము, వార్డ్ రెడీ చేశాము అండ్ థియేటర్స్ కూడా సిద్ధం చేస్తున్నాము. ఎక్కువగా స్టెరాయిడ్స్ అండ్ డయాబెటీస్ పేషెంట్లలోనే బ్లాక్ ఫంగస్ బయటపడుతుందని చెప్తా ఉన్నారు. మన జిల్లా ఆసుపత్రికి సంబంధించి, జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఇలాంటి పేషెంట్స్ ఏమైనా ఉన్నారా మన దగ్గర? మా దగ్గర ఇప్పుడు ఇవాళ ఒకటి డయాగ్నోస్ అయింది. సాయంత్రం వరకు ఆ పేషెంట్ని మేము గాంధీకి పంపిస్తాము. అంటే జిల్లా వ్యాప్తంగా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే వస్తారో వారికి మేము సేవలు అందిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రైవేట్కి కూడా వెళ్తారు. మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకైతే మేము ఫ్రీ అంబులెన్స్ గవర్నమెంట్ తరఫున 108 అంబులెన్స్ ప్రొవైడ్ చేసి మరీ పంపిస్తూ ఉన్నాము. సో ఇది మొత్తంగా ఇప్పటివరకు అయితే నిజామాబాద్ జిల్లాలో కేవలం బ్లాక్ ఫంగస్ను గుర్తించి వారిని హైదరాబాద్ షిఫ్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు కొంత ఊరట లభించింది రోగులకు, ఎందుకంటే ఇక్కడనే డయాగ్నోస్ చేయడం, దాంతో పాటుగా ట్రీట్మెంట్ కూడా అందించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొంత బ్లాక్ ఫంగస్ రోగులు ఇక్కడే ట్రీట్మెంట్ పొందే అవకాశము లభించిందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5 నిజామాబాద్.